ఇక్కడ కంపల్సరీ ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. స్టాటిక్ వేరియబుల్ విత్ ఆబ్జెక్ట్. మనం వీటిని ఏ ఆబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్గా క్లాస్ నేమ్ ద్వారా కూడా కాల్ చేయవచ్చు. వేరియబుల్ విత్ క్లాస్ నేమ్, మన క్లాస్ నేమ్ ఏంటి, ఎగ్జాంపుల్ అనేది మన ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ డాట్ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్స్ అందుకే క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అని అంటారు. వీటి మెమోరీ అలొకేషన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఎప్పుడైతే మీ క్లాస్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా వీటి మెమోరీ అలొకేషన్ అనేది కూడా జరిగిపోతుంది. ఈ వాల్యూ ఈ క్లాస్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పటి వరకు ఆ వాల్యూ కూడా ఇన్స్టలైజ్ అయి ఉంటుంది. అందుకే మనం స్టాటిక్ వేరియబుల్స్ని వేరే వేరే క్లాసెస్లో కూడా జస్ట్ ఈ క్లాస్ నేమ్ యూజ్ చేసుకుంటాం. ఓకే ఓకే. ఒక స్టాటిక్ వేరియబుల్స్ని మనం డైరెక్ట్గా వేరియబుల్ నేమ్తో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వాటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్, లేకపోతే వాటికి డైరెక్ట్ క్లాస్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఓకే. స్టాటిక్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని మనం యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్స్ అంటాం, ఇన్స్టెన్స్ వేరియబుల్ ని దీని క్లాస్ లెవెల్ వేరియబుల్. ఇలాంటి వేరియేషన్ మనకు ఎందుకు ఉందంటే వీటికి మెమరీ అలొకేషన్ ఎప్పుడు జరుగుతుంది లోకల్ వేరియబుల్స్ కి, ఎప్పుడైతే మెథడ్ కాల్ అవుతుందో అప్పుడే వాల్యూ అసైన్ అవుతుంది, దాంట్లో ఒక మెమరీ స్పేస్ అనేది కూడా కావాలి. అది ఇన్స్టెన్స్ వేరియబుల్కి అయితే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు అవుతుంది. స్టాటిక్ వేరియబుల్స్ డైరెక్ట్ క్లాస్ అయినప్పుడే అవుతుంది. క్లాస్ అంటే ఆ క్లాస్ క్లోజ్ అయ్యేంత వరకు అది అలానే ఉంటుంది, అంటే ఆ మెమరీ స్పేస్ అనేది అలానే ఉంటుంది. స్టాటిక్ వేరియబుల్స్ని ఊరికి అన్నిటికీ స్టాటిక్ స్టాటిక్ అని ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎప్పుడైతే నీకు అది త్రూఅవుట్ క్లాస్లో అవసరం ఉంది అని అనుకున్నప్పుడు, త్రూఅవుట్ క్లాస్లో నెక్స్ట్ వేరే క్లాసెస్లో కూడా అవసరం ఉంది అనుకున్నప్పుడే వాటికి స్టాటిక్ని యూజ్ చేయాలి. ఎప్పుడైతే నీకు ఓన్లీ ఆ పర్టికులర్ క్లాస్లోనే యూజ్ అవుతుంది, లేకపోతే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ కాల్ చేస్తున్నామో అప్పుడే కావాలనుకున్నప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి. ఈ లోకల్ వేరియబుల్స్ ఎప్పుడు డిక్లేర్ చేసుకోవాలి, ఆ మెథడ్ కాల్ అయినప్పుడే ఆ వేరియబుల్ ఉంటే చాలు, రిమైనింగ్ టైంలో మనకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు లోకల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే. ఎందుకు ఆ డిఫరెన్స్ పొజిషన్ బేస్ మీద మనకు ఎందుకు ఆ డిఫరెన్స్ వేరియేషన్ చేసుకుంటామంటే, మనకు అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు మెమొరీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని స్టాటిక్ వేరియబుల్స్ అన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటికి మెమొరీ స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేస్తే అన్ని వేరియబుల్కి స్పేస్ అనేది కావాలి. రన్ టైం అప్పుడు మన చాలా తక్కువ ర్యామ్ ఉంటుంది మనకు అప్లికేషన్స్కి. మన ఫోన్ తీసుకున్న లేకపోతే మేము తీసుకున్న తక్కువ ర్యామ్ ఉంటుంది మన సిస్టమ్స్ కానీ ఫోన్ కానీ. రన్ అయ్యేటప్పుడు కొన్ని కొన్ని అప్లికేషన్స్ ఎందుకు స్లోగా ఉంది, కొన్ని అప్లికేషన్ ఎందుకు ఫాస్ట్గా ఉంటాయంటే ఇట్లా వాళ్ళు మెమొరీ మేనేజ్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా చేస్తారు. వేరియబుల్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, డేటాను స్టోర్ చేసుకోవడం. ఎక్కడ ఎప్పుడైతే అప్లికేషన్ రన్ అవుతుందంటే రన్ టైంలో కొంత డేటాను స్టోర్ చేసుకోవడం వేరియబుల్ యొక్క పని. ఈ వేరియబుల్స్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అంటే వాటి పొజిషన్ బేస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే. 3 టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, లోకల్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. లోకల్ వేరియబుల్స్ ఓన్లీ మెథడ్స్లో కానీ బ్లాక్లో కానీ మాత్రమే రాసుకుంటాం, మనం ఎక్కడ మాత్రమే వర్క్ అవుతాయి, వీటికి ఎలాంటి డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని మెథడ్కి బయట క్లాస్కి లోపల డిక్లేర్ చేసుకుంటాం, మెథడ్కి బయట క్లాస్కి లోపల డిక్లేర్ చేసుకుంటాం. వీటిని కాల్ చేయాలంటే, వీటిని ఎక్కడైనా మనం యాక్సెస్ చేసుకోవాలంటే కంపల్సరీ దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. ఆబ్జెక్ట్ క్లాస్ అయితే ఉందో ఆ ఉన్న క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే. ఆబ్జెక్ట్ ఉంటేనే మనం వాటిని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఏదైనా ఆబ్జెక్ట్ కానీ స్టాటిక్ వేరియబుల్స్కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే స్టాటిక్ అనే కీవర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తాం స్టాటిక్ వేరియబుల్కి ఎక్స్ట్రా. ఇంకొక అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే ఈ రెండింటికి కూడా డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. మనం ఏ వాల్యూ అసైన్ చేయకపోతే ఏదో ఒక వాల్యూ అనేది, అంటే డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇంటీజర్కి 0 అని, బైట్కి 0 అని, ఇంట్రిగల్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి 0, ఫ్లోట్ డేటా టైప్స్కేమో ఫ్లోట్ డబుల్కేమో 0.00 అని ప్రింట్ అవుతుంది.
బులియన్ కి పాల్స్, నెక్స్ట్ స్ట్రింగ్ కి నల్ వస్తుంది, క్యారెక్టర్ కి స్పేస్ వస్తుంది, ఎంప్టీ స్పేస్. స్పేస్ వస్తుంది. ఓకే అన్ని కవర్ అయినాయి కదా. సో వాటన్నింటిని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే, అన్ని టైప్ ఆఫ్ వేరియబుల్స్ నువ్వు రాసి ప్రాక్టీస్ చేస్తే నీకు తెలుస్తుంది. వేరియబుల్స్ అర్థమైనాయి కదా. నెక్స్ట్ అరేస్. సబ్స్క్రిప్టివ్ వేరియబుల్ సబ్స్క్రిప్టివ్ వేరియబుల్స్ అంటారు. సో ఇక్కడ అరేస్ అనేటివి కూడా ఒక టైప్ ఆఫ్ వేరియబుల్ే. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటే ఆ వేరియబుల్లో ఒకటి వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1000 వాల్యూస్ కావాలి, అన్ని ఇంటీజర్ బిడ్డ టైప్స్. సో నేను ఎన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి? 1000 వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి. సో వాటన్నిటిని ఓవర్కమ్ అంటే ఒకటే వేరియబుల్ క్రియేట్ చేసి మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా అనే కాన్సెప్ట్తో మనకు అరేస్ అనే టాపిక్ వచ్చింది. అంటే ఒకటే వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, అందులో మల్టిపుల్ వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, కోడ్ యొక్క లెంత్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ ఇంటూ ఇంటూ అనేది రాయాల్సిన అవసరం లేదు. వేరియబుల్ని మల్టిపుల్ 1000 సార్లు రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వాల్యూస్ ఒకటి రాసుకుంటే సార్, ఒకటే రిప్రజెంట్ నేమ్ మల్టిపుల్ వాల్యూస్ను స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ అరేస్ అని రాసేటప్పుడు ఫస్ట్ వేరియబుల్ డిక్లరేషన్ వేరు, ఇనిషియలైజేషన్ వేరు, తెలుసు కదా. దీన్ని మనం వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. దీనికి అసైన్ వాల్యూని అసైన్ చేస్తే అసైన్ ఇనిషియలైజేషన్ అంటాం. సో సేమ్ అలానే ఇక్కడ అరేను ఫస్ట్ నేను డిక్లేర్ చేస్తాను. ఇక్కడ మనకు అరేస్లో 3 టైప్ ఆఫ్ 5 డైమెన్షన్స్ ఉన్నాయి. 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్. ఈ డైమెన్షన్స్ అన్నిటికీ రిప్రజెంటేషన్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్. మనం ఎక్కడైతే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తామో అవన్నీ కూడా అరేస్కి రిప్రజెంటేషన్. 2 డైమెన్షన్స్కి 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, 1 డైమెన్షన్కి 1 స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది, 3 డైమెన్షన్కి 3 స్క్వేర్ 8 టైమ్స్ ఆ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అరేని ఎలా డిక్లేర్ చేస్తాం, ఫస్ట్ ఇక్కడ కూడా ఒక వేరియబుల్ని, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వేరియబుల్. వేరియబుల్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. అడిషనల్గా ఏం యాడ్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటే ఇంటూ అరే ఆఫ్ ఎక్స్. ఓకే, నార్మల్ వేరియబుల్కి ఈ స్క్వేర్ బ్రాకెట్ అనేది ఉండదు, అరేకి అడిషనల్గా ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క అరే కూడా ఒక ఆబ్జెక్ట్, ఇంటర్నల్ గా ఒక ఆబ్జెక్ట్. మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ కూడా అడుగుతారు, అసలు అరే అనేది ఆబ్జెక్ట్ అయితే మనం ఆబ్జెక్ట్స్ని దేనికి క్రియేట్ చేస్తాం? కాల్ చేయడానికి. కాల్ చేస్తాం, కరెక్టే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏముండాలి కంపల్సరీగా? బేస్ క్లాస్ ఉండాలి. క్లాస్ ఉండాలి, కానీ ఇవి డేటా టైప్స్ అవునా, అయినా వీటికి క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం అరేస్కి అన్ని ఆబ్జెక్ట్ అని ఎందుకు అని అంటున్నామంటే, ఇంటర్నల్గా అంటే ప్రీ డిఫైన్డ్గా వీటికి కొన్ని క్లాసెస్ అనేవి డిఫైన్ చేసి ఉన్నాయి. ఓకే, ఇంటర్నల్గా కొన్ని క్లాసెస్ అనేవి ప్రీ డిఫైన్డ్గా ఉన్నాయి, అందుకోసమే మనం వీటికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. ఇంకా ఫస్ట్ వేరియబుల్ అరే డిక్లరేషన్, నెక్స్ట్ అరే క్రియేషన్. క్రియేట్ ఎలా చేస్తున్నామంటే, న్యూ ఇంటూ 1 డైమెన్షన్ తీసుకున్నాం కాబట్టి 1 డైమెన్షన్ క్లోజ్ చేయాలి. ఇక్కడ కంపల్సరీగా సైజ్ అనేది ఫిక్స్ చేయాలి.
నువ్వు ఎన్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్నావు ఈ పర్టికులర్ అర్రేలో? 4 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్నా, 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్నా, 6 చేసుకున్నా, ముందే మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది, కంపల్సరీ ఓకే. ముందే మెన్షన్ చేయాలి. పీటీకి లైక్ నువ్వు సైజ్ ఆఫ్ సైజ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి, సైజ్ ఇవ్వకపోతే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకే నెక్స్ట్ వీటిని అరే యొక్క ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ పొజిషన్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటే ఇంటూ ఏ అని డైరెక్ట్గా ఏ వాల్యూని ప్రింట్ చేస్తాం, ఏ అని రాసి ఏలో ఏ వాల్యూ ఉందైతే ఆ వాల్యూ రాస్తాం. అదే ఒక అరేలో అంటే ఒకటే రిఫరెన్స్ నేమ్ ఉంటుంది, మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, అంతేనా? ఒకటే అరేలో మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం కాబట్టి వాటి పొజిషన్ బేస్ మీద అంటే ఇండెక్స్ బేస్ మీద మనం వాటికి వాల్యూస్ని అసైన్ చేసుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండెక్స్ అనేది ఎక్స్ ఆఫ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్స్ ఆఫ్ 0 ఇట్స్ ఈక్వల్ టు 56 అని అసైన్ చేస్తాం. అలా నువ్వు ఎక్స్ ఆఫ్ 4 వరకు అసైన్ చేసుకోవచ్చు, ఓకే. ఎక్స్ ఆఫ్ 4 వరకు మనకు కావాల్సిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. ఎక్స్ ఆఫ్ 5 తీసుకుంటే ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ బౌండ్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్. మనకు ప్రాబ్లం ఇండెక్స్ వల్ల కాబట్టి అది కూడా అరేస్లో కాబట్టి కంపైలేషన్ అనేది వస్తుందంటే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జిప్షన్ అని వస్తుంది. ఎప్పుడైతే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జిప్షన్ వస్తుందో మనం ఈ సైజ్ ఏదైతే ఇస్తున్నామో ఆ సైజ్ కంటే ఎక్కువ అంటే ఆ ఇండెక్స్ ఎప్పుడు కూడా వాటికి సైజ్ కంటే -1 ఒక వాల్యూ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే 0తో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే సో ఆ రేంజ్ అనేది ఎక్కువ ఇస్తున్నాం మనం, 4 ఇవ్వాల్సిన దగ్గర 5 ఇస్తున్నాం కాబట్టి మనకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో అరే యొక్క డిక్లరేషన్, క్రియేషన్, ఇనిషలైజేషన్ అండ్ నెక్స్ట్ వన్, దీన్ని మన సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లో రాస్తే యాక్సెస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మాత్రం ఓన్లీ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లో యూజ్ చేస్తున్నాం, రియల్ టైంలో యూజ్ చేసేటప్పుడు మనకు ఓన్లీ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లో రాయడం వల్ల యూజర్కి ఏం యూజ్ ఉండదు. ఇద్దరు మనం అడ్వాన్స్ జాబ్కి వస్తే జేఎస్పీని యూజ్ చేస్తాం, జేఎస్పీని కానీ హెచ్టిఎంఎల్లో కానీ మనం యూజ్ చేసి యూజర్కి యూజర్ ఇంటర్ఫేస్ని డిస్ప్లే చేయగలం. సో ఇక్కడ ఎక్స్ ఆఫ్ 0 అని ప్రింట్ చేస్తే మనకు 5 అంటే 56, ఎక్స్ ఆఫ్ 0 పొజిషన్లో 56 ఉంది కాబట్టి 56 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఒక అరేని డిక్లేర్ చేసేటప్పుడు కొన్ని వేస్లో డిక్లేర్ చేయొచ్చు, ఎలా అంటే ఇంటూ ఎక్స్ ఆఫ్ అరే అని కూడా డిక్లేర్ చేయొచ్చు. ఓకే మనం జావాలో స్పేసెస్ అనేది కన్సిడర్ చేయం కాబట్టి ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు, అంటే డిక్లేర్ చేసేటప్పుడు ఇన్ని వేస్లో డిక్లేర్ చేయొచ్చు సింగిల్ డైమెన్షన్. దాని క్రియేషన్ అప్పుడు ఇలా వీటినే మనం ఇలా క్రియేట్ చేసి ఇలా 1x1 వాల్యూస్ అసైన్ చేస్తాం, వీటినే మనం సింగిల్ లైన్లో కూడా రాస్తాం. ఎలా అంటే ఇంటూ 1 డైమెన్షన్ ఆఫ్ అరే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వితిన్ కర్లీ బ్రాకెట్స్ లోపల వాల్యూస్ వాల్యూస్ అనేవి డైరెక్ట్గా డిక్లేర్ చేసుకో. నువ్వు ఇలా రాసినా ఇంటర్నల్గా అది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఇలా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని వాటి ఇండెక్సెస్ని క్రియేట్ చేసేసి ఇలా ఉంచుతుంది, అందులోంచి మనం డైరెక్ట్గా రాసుకుంటాం. ఇప్పుడు 45 ప్రింట్ చేయాలంటే డైరెక్ట్గా ఎక్స్ ఆఫ్ 2 అని రాసుకుంటాం. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లలో 45 అనేది మనకు రావాలనుకుంటే ఎక్స్ ఆఫ్ 2 అని డైరెక్ట్గా రాసేస్తాం. ఓకే సో అరేస్ యూస్ చేసేటప్పుడు కూడా డెఫినెట్గా అరే వేరియబుల్స్కి ఇనిషియలైజేషన్ అవ్వాలా? రన్ టైంలో మనం ఇవ్వలేము ఆ వాల్యూస్? ఇవ్వచ్చు, ఇన్పుట్ నుంచి ఇవ్వచ్చు, రన్ టైంలో ఇవ్వగలుగుతున్నాం కాబట్టి. ఇప్పుడు చెప్పండి ఇది ఏ టైప్ ఆఫ్ అరే? సింగిల్ సింగిల్ డైమెన్షన్ స్ట్రింగ్ టైప్ ఆఫ్ అరే, అంతేనా? ఇక్కడ నేను ఇంటిజర్ టైప్ డిక్లేర్ చేస్తున్నా, అది స్ట్రింగ్ టైప్ ఆఫ్ అరే. సో ఇక్కడ మనం
ఒక డేటా టైప్ నేను మా నార్మల్గా ఇంటీజర్ అని మాత్రమే రాస్తాను. మీరు అన్ని డేటా టైప్ ప్రాక్టీస్ చేసేటప్పుడు క్యార్ని ప్రాక్టీస్ చేయాలి, ఇంటీజర్ని ప్రాక్టీస్ చేయాలి, ఫ్లోర్ని ప్రాక్టీస్ చేయాలి, బులియన్ని ప్రాక్టీస్ చేయాలి. అన్ని ప్రాక్టీస్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు మొత్తం అన్ని డేటా టైప్స్ రాసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కంపల్సరీ మనం మార్క్స్ అనేవి రాయాలి. ఏదో ఒక వాల్యూ వచ్చి ఏబిసి అంటే ఒక అరేస్ అంటే ఒక ఐడెంటిఫైయర్ సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి బేస్ మీద ఆ నేమ్ ఏదైనా మనం ఇవ్వచ్చు, అంతేనా? ఇలా జిరాక్స్ అని ఏ నేమ్ కావాలంటే, అంటే మనకు ఐడెంటిఫైయర్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఏ నుంచి జెడ్ వరకు ఏమైనా అప్పర్కేస్ కానీ లోయర్ కేస్ కానీ లెటర్స్ యూజ్ చేస్తూ 0 to 9 వరకు నెంబర్స్ యూజ్ చేస్తూ డాలర్ అండర్స్కోర్ సింబల్ యూజ్ చేస్తూ వాటి ఏదైతే అరే నేమ్ ఇస్తున్నామో, ఏదైతే రిఫరెన్స్ నేమ్ ఇస్తున్నామో, ఇస్తున్న రిఫరెన్స్ నేమ్లో స్పేసెస్ లేకుండా నెంబర్తో స్టార్ట్ చేయకుండా రాయొచ్చు, అంతే కదా? ఇక్కడ ఆర్క్స్ అంటే రాయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మనం ఏం కావాలనుకుంటే అది రాసుకోవచ్చు. ఇక్కడ x of 2 అంటే ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే పొజిషన్ బేస్ మీద ప్రింట్ అవుతుంది. ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి 0, 1, 2 మీరు ఇలా రాసినా అది ఇంటర్నల్గా ఇలా కన్వర్ట్ అవుతుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ లోపల ఎలిమెంట్ స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం. ఓకే, సో ఇలా రాస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా వాటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాతనే వాల్యూ ఇనిషలైజ్ చేయాలి. ఓకే, లేకపోతే అది ఎర్రర్ చేస్తుంది, కంపైలేషన్ ఎర్రర్, వేరియబుల్ ఇస్ నాట్ డిక్లేర్డ్ అని చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు నువ్వు x of 1 ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? 20 x of 1. ఓకే, ఇక్కడ కాదు, ఇక్కడ x of 1 ప్రింట్ చేస్తే ఇక్కడ వాల్యూ ఏం అసైన్ చేయట్లేదు నేను, ఇవ్వలేదు. ఏం రావచ్చు? x of 1 కానీ x of 2 కానీ x of 3 కానీ ప్రింట్ చేస్తే ఏం రావచ్చు? ఇనిషియలైజ్ అవ్వను దాంట్లోను, మేబీ ఎర్రర్ అవచ్చు. ఓకే, అది లోకల్గా డిక్లేర్ చేస్తే సేమ్ ఇదే ఆల్రెడీ లోకల్గా డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, ఇన్ కంపల్సరీగా ఇనిషియలైజ్ చేయాలని వస్తుంది. అదే ఇన్స్టెన్స్ టైప్లో కానీ లేకపోతే స్టాటిక్ టైప్లో డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది వాల్యూస్ని తీసుకుంటుంది. అంటే ఇన్స్టెన్స్ టైపే, ప్రతి ఒక్కటి కూడా ఆబ్జెక్ట్ లెవెల్ ప్రతి దానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యూజ్ చేసుకుంటాం. కాబట్టి వీటికి డిఫాల్ట్ వాల్యూస్ ఏమొస్తాయి నువ్వు ఒకసారి ప్రాక్టీస్ చేసి నాకు చెప్పాలి. ఓకే, నాట్ ఓన్లీ ఇంటీజర్ డేటా టైప్ తీసుకొని కాదు, క్యారీ డేటా టైప్ తీసుకోవాలి, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్ తీసుకొని వాటి వాల్యూస్ ఏమొస్తున్నాయో నాకు ఒకసారి చూసి చెప్పాలి. ఓకే, సింగిల్ డైమెన్షన్ అరే ఇలా రాస్తాం. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామని చెప్తున్నాం. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, క్లాస్ లేకుండా ఎలా క్రియేట్ చేస్తాం? ఇంటర్నల్గా ఒక క్లాస్ ఉందని అయితే చెప్తున్నాం. ఆ క్లాస్ ఏం క్లాస్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇంటీజర్ డేటా టైప్ తీసుకొని సింగిల్ డైమెన్షన్ తీసుకున్నావు కాబట్టి ఒక స్క్వేర్ బ్రాకెట్ వచ్చి ఇంటీజర్లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ లెటర్ అనేది వస్తుంది, ఐ అని వస్తుంది, అది కూడా క్యాపిటల్. ఓకే, ఒకవేళ నువ్వు ఇంటీజర్ డేటా టైప్ని 2 డైమెన్షన్ తీసుకుంటావు, 2 స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయి. 3 డైమెన్షన్ తీసుకుంటే 3 బ్రేసెస్, 3 స్క్వేర్ బ్రాకెట్స్ యాడ్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి డేటా టైప్లో ఫస్ట్ లెటర్ ఏది ఉంటుందో ఆ ఫస్ట్ లెటర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బైట్ డేటా టైప్ తీసుకుంటావు, బైట్ 2 డైమెన్షన్ తీసుకుంటే ఇప్పుడు ఎలా వస్తుంది? డబుల్ స్క్వేర్ బ్రాకెట్ వై బి బి అని వస్తుంది. మనకు బులియన్ కి బైట్ కి రెండింటికి సేమ్ ఉంది. ఓకే, సో దీనికి జెడ్ అని. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం.
బులియన్ కోలీ టూ వాల్యూస్ కదా, ట్రూ ఆర్ ఫాల్స్, దానికి మళ్ళీ అరేలో ఎందుకు పెట్టడం? ఎందుకనంటే తీసుకుంటున్నాం, ఆప్షన్ ఉంది మనకు, ఓకే మనం డిక్లేర్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. అలానే ఏముంది, ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ కూడా టూ టైమ్సే కావాలని ఏం రూల్ లేదు కదా, ఎన్ని టైమ్స్ అయినా మనకు అవసరం పట్టదు. ఓకే అంటే అన్ని డేటా టైప్స్, ఒక డేటా రెస్ట్రిక్షన్ లేకుండా అన్ని డేటా టైప్స్కి అలౌ చేస్తున్నాం మా రేషన్ ఒక వేరియబుల్ లాగా. టూ అయినా మనం ఒకే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు కదా, అక్కడ కూడా టూ వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా ఒకటే వేరియబుల్ క్రియేట్ చేసి అందులోనే స్టోర్ చేసుకోగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ తీసుకుంటే ఇంటూ జస్ట్ ఇక్కడ డిక్లేర్ చేస్తాం, నెక్స్ట్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సైజ్ అనేది సైజ్ కంపల్సరీ ఫిక్స్ చేయాలి. ఓకే, ఇక్కడ అరేస్లో మళ్ళీ మనం ఇక్కడ ఏ డేటా టైప్ అయితే ఇస్తున్నామో ఆ డేటా టైప్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. ఫస్ట్ అరేస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇక్కడ హోమోజీనియస్ వాల్యూస్ స్టోర్ చేసుకోగలం, అంటే సేమ్ డేటా టైప్ ఉన్న వాల్యూస్ స్టోర్ చేసుకోగలం. తర్వాత ఒకటే వేరియబుల్ క్రియేట్ చేసి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలుగుతాం. దీనివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది, అంటే సైజ్ అనేది ఎప్పుడైతే అరే డిక్లేర్ చేస్తున్నామో కంపల్సరీగా సైజ్ అనేది కూడా ఫిక్స్ చేయాలి. సైజ్ ఫిక్స్ అయిపోతే ఎర్రర్ వస్తుంది, అంటే ఒక్కసారి సైజ్ ఫిక్స్ చేసిన తర్వాత అందులో వాల్యూస్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా చేసుకోలేదు. కంపల్సరీ డిక్లేర్ చేసిన వాల్యూస్ని మాత్రం మనం యూజ్ చేసుకోవాలి, అంటే ఏవైతే ఇన్స్లైజ్ చేస్తున్న వాల్యూస్ వాటిని మాత్రం యూజ్ చేసుకోగలం. రిమైనింగ్ వాటిని మళ్ళీ అడిషనల్గా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోలేదు రన్ అయ్యేటప్పుడు. ఓకే, దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి కలెక్షన్స్ టాపిక్లో ఓవర్కమ్ చేసాం. దీన్ని అంటే డైనమిక్గా చేసుకోవచ్చు, డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ మీద మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే సైజ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేనే నా ఇన్స్టిట్యూట్లో చేసేటప్పుడు నేను డెమో కోసం అరేంజ్ చేసి ఒక 20 to 30 మెంబర్స్కి నేను జస్ట్ ఫార్మ్లేట్ వస్తే, రిజిస్ట్రేషన్ కూడా 30 అని వస్తే నేనేమనుకున్నా ఒక 30 మెంబర్స్ వస్తారని అనుకున్నా. ఓకే, ఆ 30 మెంబర్స్ తగ్గట్టు నేను అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. కానీ ఆ 30 మెంబర్స్ ఏం చేసినారంటే, డెమో అనేది వాళ్ళకు ముందు వెళ్ళినప్పుడు బాగా నచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా ఇన్ఫామ్ చేసుకొని 3000 మెంబర్స్ వచ్చేసారు. నా దగ్గర ప్లేస్ మాత్రం ఓన్లీ 30 మెంబర్స్ మాత్రమే ఉంటాయి. 30 మెంబర్స్ సంబంధించిన చైర్స్ ఉన్నాయి, వాళ్ళు కూర్చోడానికి వాళ్ళకి విజిబిలిటీ కూడా 30 మెంబర్స్ మాత్రమే ఇవ్వగలరు. సో రిమైనింగ్ వాటన్నింటికి లాస్ అవుతాము, అంటే అక్కడ మెమోరీ అనేది తగ్గిపోయినా ఇంకో ఇంకో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు, నేను ఒక 1000 మెంబర్స్ నా దగ్గర రిజిస్టర్డ్ అయ్యాను, 1000 మెంబర్స్ రిజిస్టర్డ్ అయ్యి నాకు వచ్చేటప్పుడు ఓన్లీ 30 మెంబర్స్ మాత్రమే వచ్చాయి. అంటే నేను ఏం చేస్తున్నా, అరేంజ్మెంట్ చేస్తున్నా 1000 మెంబర్స్ తగ్గట్టు, రిమైనింగ్ స్పేస్ అంతా ఏమవుతుంది, రిమైనింగ్ చైర్స్ అనేవన్నీ వేస్టే కదా. సేమ్ ఇక్కడ కూడా అరేస్లో మెమొరీ స్పేసెస్ అనేవి వేస్ట్ అవుతాయి. వన్స్ మనం మెమొరీ సైజ్ ఒకటి డిక్లేర్ చేస్తే కంపల్సరీగా 15 ఎలిమెంట్స్ ఉన్నట్టే, అంటే 15 ఎలిమెంట్కి సంబంధించిన మెమొరీ అలొకేషన్స్ అనేవి జరిగిపోతాయి. అంటే 15 వేరియబుల్స్, ఇప్పుడు మనం ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ 15 వేరియబుల్స్ అట్లయితే రాసుకుంటాం, దీనికి కూడా అలానే ఆ మెమొరీ అలొకేషన్స్ అనేవి ఇంటర్నల్గా జరిగిపోతాయి. సో అందుకోసం సైజ్ ఫిక్స్ చేసుకునేటప్పుడు అసలు ఇంత సైజు మనకు అవసరమా అనేది ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. అందుకే సైజ్ అనేది ఫిక్స్ అనేది కంపల్సరీ ఉంది. సో అది దీంట్లో పెద్ద ప్రాబ్లం. ఓకే, దీన్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ కలెక్షన్ అనే టాపిక్లో మనం వీటిని ఓవర్కమ్ చేస్తాం. ఎక్స్ ఆఫ్ 0 అని ఒక వాల్యూ మనం అసైన్ చేస్తాం. ఆ వాల్యూని ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అనేది కంపల్సరీ కావాలి. జీరో
ఇది ఇండివిజువల్ కంటే వేరియబుల్ డిక్లేర్ చేసి అంటే ఇండివిజువల్ సపరేట్గా రాస్తాం. నెక్స్ట్ వీటన్నిటి కోసం సింగిల్ లైన్లో రాస్తే ఇలా రాస్తాం, ఎక్స్ ఎక్స్ ఇక్కడ సేమ్ టేక్ సేమ్ వేరియబుల్ తీసుకోకూడదు, రిఫరెన్స్ని వై అని తీసుకుంటాము. అరే కాబట్టి ఒక సింగిల్ డైమెన్షన్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ లోపల 10, 20, 30, 40 అని తీసుకుంటాం. సిస్టమ్ డాట్ అవుట్ పక్కన కామా ఉంది. y of 2 okay. One dimension ni kandam ayindi kada. హలో ఓకే కన్ఫ్యూజ్. సో
ఇంతకుముందు కొన్ని ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్కి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి వాల్యూ అనేది అంటే క్లాస్ నేమ్ అనేది గెట్ చేస్తున్నామని చెప్తాను, అవును. సో ఆ క్లాస్ నేమ్ ఎలా తెలుసుకోవాలంటే ఎక్స్ రిఫరెన్స్ నేమ్ ఏదైతే ఉందో ఆ రిఫరెన్స్ నేమ్ డాట్ గెట్ క్లాస్ ఇలా రాస్తే ఏమవుతుందంటే మొత్తం స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చి ఒక సింగిల్ డైమెన్షన్ కాబట్టి ఒక స్క్వేర్ బ్రాకెట్ వచ్చి క్యాపిటల్ ఐ వచ్చి దాంతోపాటు యాస్ కోడ్ కూడా జనరేట్ అవుతుంది. యాస్ కోడ్ లేకుంటే తెలుసు కదా నార్మల్ నెంబర్స్ ఉంటే టెక్స్ట్ ర్యాండమ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ అలా వస్తుంది. అలా కాకుండా ఎగ్జాక్ట్గా క్లాస్ నేమే కావాలనుకుంటే గెట్ క్లాస్ డాట్ గెట్ నేమ్ వచ్చిందా? ఒక స్క్వేర్ బ్రాకెట్ ఐ. నెక్స్ట్ అలానే ఇక్కడ షార్ట్ డేటా టైప్ తీసుకుంటే కంపల్సరీగా మనం లెఫ్ట్ సైడ్ ఏ డేటా టైప్ తీసుకున్నామో రైట్ సైడ్ కూడా అదే డేటా టైప్ ఉండాలి. అలా కాకుండా ఎగ్జాంపుల్ అని క్లాస్ నేమ్ డైరెక్ట్ గా రావాలి అంటే ఈ క్లాస్ నేమ్ కావాలండి. ఆ క్లాస్ నేమ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేదు కదా, దాని అంటే ఎక్కడైనా ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ ఎక్కడైతే క్రియేట్ చేస్తామో ఆ క్లాస్ నేమ్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనం దాని రిఫరెన్స్ నేమ్ డాట్ గెట్ క్లాస్ డాట్ గెట్ నేమ్ అని తీసుకుంటాం. నువ్వు ఎగ్జాంపుల్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అప్పుడు దాని క్లాస్ నేమ్ అనేది వస్తుంది. ఏ ఆబ్జెక్ట్ అయినా దాని క్లాస్ నేమ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలనుకుంటే దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఆర్ డాట్ గెట్ క్లాస్ వస్తుంది రైట్. క్లాస్ నేమ్ ఎగ్జామ్. ఓకే, ఇంకా కొద్దిగా ఉంది డైమెన్షన్ వన్ డైమెన్షన్ అరేలో కూడా. రేపు మనం వన్ డైమెన్షన్ అరే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లస్ టూ డైమెన్షన్ రాసినప్పుడు త్రీ డైమెన్షన్ రాసినప్పుడు ఎలా వస్తుంది అనేది కూడా రేపు చూద్దాం. ఓకే.